ఎర్రగంగిరెడ్డికి అంటే మేడం ఎర్రగంగిరెడ్డి వివేకానంద దగ్గర ఉన్నారు, సో అవినాష్ రెడ్డి దగ్గర కూడా వెళ్తున్నాడు. అయితే అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి వివేకానందకి మధ్య గ్యాప్ ఉంది. ఎర్రగంగిరెడ్డి వెళ్ళి వస్తున్నాడు మాట్లాడుతున్నాడు అన్న విషయం హత్యకు ముందు వివేకానంద నాలెడ్జ్లో ఉందా లేదా? నాకు తెలియదు, ఎప్పుడు మీతో షేర్ చేయలేదు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది, రాళ్ల దాడి. దాన్ని మీరు ఒక చెల్లెగా ఎట్లా 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 అనుకుంటున్నారు మేడం? షుడ్ నాట్ బి డన్ టు ఎనీబడీ, నాట్ టు మై బ్రదర్, నాట్ టు ఎనీబడీ. షుడ్ నాట్ బి డన్, తప్పు. అట్లా ప్రాబ్లమ్స్ పనిష్మెంట్ ఉంటే మళ్ళీ చేయరు, పనిష్మెంట్ ఉంటే మళ్ళీ చేయరు. అక్కడ సేమ్ ప్రిన్సిపల్, ఇక్కడ సేమ్ ప్రిన్సిపల్. అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. చీఫ్ మినిస్టర్కే భద్రత లేకుంటే ఇంకా స్టేట్ సంగతి ఏంటండి? ఒక చీఫ్ మినిస్టర్కే భద్రత లేకుంటే స్టేట్ సంగతి ఏంటి? ఇట్లాంటివి ప్రివెంట్ చేస్తే గనా, ఇట్లాంటి వాళ్ళకి శిక్ష పడితే గనా ఇంకొకరు చెయ్యరు. అక్కడ చేసిన వాళ్ళకి శిక్ష పడట్లేదు, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అందుకే చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఐ థింక్ 12:40 అయింది. It's already been a long time. కడప ప్రజలకి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఒక లీడర్ కాదు, వాళ్ళ ఇంట్లో మనిషి. ఇంట్లో మనిషికి ఎవరికైనా ఇట్లా జరిగితే సహించలేరు. పోయినసారి గెలిపించుకున్నారు తెలియక, ఈసారి గెలిపించుకోరు. ఎందుకంటే ఇదంతా తెలుసు, నా ఇంట్లో మనిషి, నాకు సహాయం చేసే మనిషి అనుకుంటే ఎవరు ఓటు వేయరు. కడప ప్రజల మీద నాకు ఆ నమ్మకం ఉంది. అవినాష్ రెడ్డికి ఓటు వేయరు, షర్మిలా గారికి ఓటు వేస్తారు. ఎస్ మిస్టర్ రాహుల్. The killers of his father, Radha Reddy, have gone scot-free. He has allowed them to move freely, despite being their chief minister. So probably Jagan Reddy is also taking a leaf out of his father's stand and allowing the killers of his uncle to move around freely. So, who is రాజశేఖర్ రెడ్డి ఆర్ జగన్మోహన్ రెడ్డి టు డిసైడ్ హూ షుడ్ గో ఫ్రీ? అ క్రైమ్ ఇస్ అ క్రైమ్ అగెన్స్ట్ ద స్టేట్. టుడే ఇఫ్ ఐ డిసైడ్ ఐ వాంట్ టు పార్డన్ ద కిల్లర్స్, దట్స్ నాట్ ఇన్ మై ప్రెరోగేటివ్. ద క్రైమ్ ఇస్ అగెన్స్ట్ ద స్టేట్. ఇట్స్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. యూ షుడ్, ఐ కెన్ ఫర్గివ్ సంబడి, దట్స్ మై పర్సనల్ ఇష్యూ. లీగల్లీ స్టేట్ హ్యాస్ టు take an action against anybody who does crime. If state doesn't take an action, then it sets a bad precedence for the state's law and order. Vyas Rajshekhar Reddy can pardon whoever he wants on a personal level, not as a chief minister. As a chief minister, you are supposed to do the right thing legally, right thing for the state. So you mean Rajshekhar Reddy did wrong? My grandfather Raja Reddy was murdered when I was not around. I was not in this country for several years at that point. So appudi what happened then, em jarigayo naaku teliyadu kuda. So I'm not competent to answer that question of what exactly happened. I'm only talking about the principle. Madam chivariga okate question. వివేకానంద రెడ్డి హత్య రాజకీయాల కోసం, ఎంపీ టికెట్ కోసము పులివెందుల రాజకీయాల పైన జరిగిందని పదే పదే చెప్తా ఉన్నారు మీరు ఈరోజు అదే హత్య అంశాన్ని అడ్డం పెట్టుకొని
అవినాష్ రెడ్డికి ఓటు వేయద్దు, షర్మిలకు ఓటు వేయాలని చాలా స్పష్టంగా కోరుతున్నారు. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల నేపథ్యంలో మరి మీరు చేసే రాజకీయాన్ని, మీరు అడిగేటువంటి ఈ యొక్క హత్యను అడ్డం పెట్టుకొని చేసేటువంటి రాజకీయం అనరా, దీన్ని ఏమంటారు? న్యాయ పోరాటం, అంటారు దీన్ని. కోర్టులో ఉంది, సిబిఐ దర్యాప్తు చేస్తా ఉంది, మీరు ఎన్నికల టైంలో మీడియా ముందుకు వచ్చేసి ఓట్లు అడుగుతా ఉన్నారు, దీన్ని ఏమనాలి? న్యాయ పోరాటం అంటారు, నేను ప్రజా తీర్పు కోరుతున్నాను. థ్యాంక్ యూ. కరెక్ట్, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. నేను ఆ ప్రెస్ మీట్లో ఇది కూడా అడిగింది, నేను మర్చిపోయిన ఆన్సర్ చేయను. ఇది ఇదే కదా, దిస్ ఇస్ ఇట్. అసలు ఇది ఏందో తెలుసా మీకు? దిస్ ఈజ్ మై వాట్సాప్ యాక్టివిటీ అండ్ ఎర్రగంగిరెడ్డిస్ వాట్సాప్ యాక్టివిటీ, నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. మార్చి 14 రాత్రి, ఎందుకండి నేను ఆ రోజు రాత్రి ఫస్ట్ జరిగింది చెప్తాను. నేను ఆ రోజు రాత్రి 10:30కో 11కో పండుకున్నా, పొద్దున్నే 5కి లేచిన, 6 గంటలు బాగా నిద్రపోయినా 5కి లేచిన, స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎటువంటి డౌట్ లేకుండా మీ అందరికీ బల్ల గుద్ది చెప్తా ఉన్నా, నేను 6 గంటలు ఆ రోజు రాత్రి పండుకున్నా. అండ్ 5:00, 4:45, 5:00 రఫ్గా లేచింటా. ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంది అని క్వశ్చన్ మీది, అంతే కదనా? ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంటంటేనా, ఇది దిస్ ఈజ్ నాట్ సిడిఆర్, ఇది నా నుంచి గంగిరెడ్డికి ఫోన్ పోవడము, గంగిరెడ్డి నుంచి నాకు ఫోన్ రావడము కాదు. ఇది నా నుంచి గంగిరెడ్డికి మెసేజ్ పోవడము, గంగిరెడ్డి నుంచి నాకు మెసేజ్ రావడము కాదు. ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. నేను ఒక ప్రజాప్రతినిధిగా, నా ఫోన్లో కొన్ని ఎన్నో గ్రూప్స్ ఉంటాయి, ఎన్నో పొలిటికల్, వైఎస్ఆర్సీపీ పులివెందుల అని, వైఎస్ఆర్సీపీ మైదుకూర్ అని, వైఎస్ఆర్సీపీ కడప అని, రకరకాలైన గ్రూపులు ఉంటాయి నా ఫోన్లో. సో ఆ గ్రూపులు ఉన్న నేపథ్యంలో సహజంగానే మనం రాత్రి ఫోన్ పక్కన పెట్టి పండుకుంటాం. మనం పండుకున్న టైంలో కూడా మన ఫోన్కు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి. మెసేజ్ వచ్చిన ప్రతిసారి వాట్సాప్ యాక్టివిటీ ఉన్నట్టు, సపోజ్ 1:37:08 అవినాష్ రెడ్డి వాట్సాప్ యాక్టివ్గా ఉండిందంటే నేను మేల్కొని చదువుతానట్టు కాదు అర్థం, నేను నిద్ర మేల్కొని నైట్ డ్యూటీ చేసి చదువుతానట్టు కాదు అర్థం. దాని అర్థం ఆ టైంలో నా ఫోన్కి ఇన్కమింగ్ మెసేజ్ వచ్చిందని అర్థం. ఆల్ ఇన్కమింగ్ మెసేజెస్ వచ్చిన టైమింగ్స్ అంతే తప్ప ఆ టైంలో నేను మేల్కొని మెసేజ్లు చదువుతున్నా అని పొరపాటు కూడా అర్థం కాదు. దీని మీద మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇచ్చిన ఒక నోటీస్ ఇస్తున్నా. అంటే వాట్ ఇస్ దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. దీన్ని కూడా మసిపూసి దీన్ని ఏదో ఇన్కమింగ్ కాల్, అవుట్ గోయింగ్ కాల్ మాదిరి చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అంటే అవినాష్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి టైం స్టాంపులు మీరు తీసినారు కదా, వాట్సాప్ టైం స్టాంపులు, ఆ రోజు రాత్రి పులివెందుల్లో 50,000 మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకుంటే, ఉదాహరణకు 50,000 మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకుంటే పులివెందుల్లో, కనీసము తక్కువలో తక్కువ 30,000 మందికి నైట్ టైం వాట్సాప్ యాక్టివిటీ ఇట్లా ఈ రకంగానే ఉండింటుంది. అంటే 30,000 మంది కుట్రదారులేనా? ఏంది అసలు లాజిక్ ఉండాలి కదా. అంత ప్రీమియర్ ఇన్స్టిట్యూటు ఇంత నీచమైన అలిగేషన్స్, ఇంత బేస్లెస్, సెన్స్లెస్ అలిగేషన్స్ చేయడము, దాన్ని పట్టుకొని మా పీపీటీ పెట్టి మసిపూసే కార్యక్రమం, ఏంది అలిగేషన్స్? కొంచెం అర్థం, ఎవరితో ఉన్న టెక్నికల్ ఎక్స్పర్ట్తో ఉన్న మాట్లాడితే అర్థమవుతుంది. మనం పండుకున్నప్పుడు కూడా మనకు మెసేజ్లు వస్తే కదా బ్యాక్గ్రౌండ్లో వాట్సాప్ యాక్టివ్గా ఉన్నట్టు చూపిస్తుంది ఆ టైం స్టాంప్లో. దాని దట్ ఇన్ ద సెన్స్ నేను మేల్కొని చదువుతానట్టు కానే కాదు అది అర్థం. అండ్ టు బి వెరీ క్లియర్, ఎవరితోనైనా వెరిఫై చేసుకోమని చెప్పండి, ఆ రోజు రాత్రి 6 అవర్స్ నా ఫోన్ ఐడియల్గా ఉండింటుంది, నేను పండుకున్నా కాబట్టి. అండ్ పొరపాటున కూడా అవుట్ గోయింగ్ మెసేజ్ పోయిండే ఛాన్సే లేదు. కారణం ఏంటంటే ఓన్లీ ఇన్కమింగ్ మెసేజ్ను ఎవరు నిలవరించలేరు. ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ మెసేజెస్ రాకుండా ఆపగలమని వస్తాయి కదా సహజంగానే. బట్ అండ్ దట్టు ఎర్రగంగిరెడ్డి నుంచి నాకు ఎటువంటి ఇన్కమింగ్ మెసేజ్ రాలేదు, మళ్ళా అది కూడా క్లియర్గా చెప్తున్నా. నాకు ఆ రోజు రాత్రి 10 మెసేజ్లు వచ్చిండొచ్చు, వివిధ గ్రూప్స్లో ఉంటాం కాబట్టి పార్టీకి సంబంధించి రకరకాలైన మెసేజ్లు వచ్చిండొచ్చు, తప్పేముంది దాంట్లో? వాట్సాప్ యాక్టివిటీ ఉంటే తప్పు చేసినట్ట? ఏంది అసలు ఈ విమర్శలేంది, ఈ నిందలేంది? అసలు నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్లో కానీ, నేను చెప్పిన ఆ గూగుల్ టేక్అవుట్లో కానీ, ఇందాక చెప్పిన ఈ వాట్సాప్ యాక్టివిటీలో కానీ ఏమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి.